భావన కట్టుబడి ఉన్నాను. వీళ్ళు మనుషుల్ని, సమాజాన్ని కులాలుగా విడదీస్తారు ఓట్ల పరంగా. ఇంతమంది యువతున్నారు, నేను ఏనాడు నా జీవితంలో ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ, నాకున్నది జాషువా విశ్వనరుడు మానవత్వం తప్ప నాకు ఈ కులం ఎక్కువ నా కులం ఎక్కువ ఇంకో కులాలు తక్కువ, నేను ఏ రోజు కూడా జగన్మాత సాక్షిగా చెప్తా ఉన్నాను. అలాంటిది ఈ ఎమ్మెల్యే అందరూ ఏముంటారంటే, తెలంగాణలో మీకు ఉభయ గోదావరి జిల్లాలో మీకు చాలా బలం, అక్కడ నువ్వున్న సామాజిక వర్గం చాలా బలంగా ఉంటుందంటే నేను ఎప్పుడు చెప్పా, అన్ని కులాల్లో ఉన్న యువత కానీ ఆడపడుచులు కానీ పెద్దలు కానీ అందరినీ సమానంగా చూసామంటే అప్పుడు నా కులం ఉందని చెప్పి నేను ఎప్పుడు అట్లా ఆలోచించున్నా. కానీ ఈ వ్యక్తి అన్న మాటలు మా వీర మహిళల్ని, మా నాయకుల్ని, ముఖ్యంగా మా ఆడపడుచుల్ని టార్గెట్ మరి చేసి ఒక 5-6 మందిని కుల దూషణతోటి అందరినీ ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన 4-5 మహిళల్ని టార్గెట్ మరి చేసి జుట్టు పట్టుకొని ముట్టుకొని చోట ముట్టుకుంటూ వారి కులం పేరు పెట్టి దోషిస్తూ పచ్చిబూతులు తిడుతూ అది నన్ను కలిచేసింది. అసలు నేనేమనలా, నేను ఎక్కడో హైదరాబాద్లో ఉన్నా నేను ఒక మాట అనలా. తాగి ఒళ్ళు పొగరెక్కి డబ్బులు ఎక్కువైపోయి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఈ చంద్రశేఖర్ రెడ్డి. మరి నా కులబలం ఏముంది నాకు? నాకు ఆ రోజు అనిపించింది, నేను ఇక్కడ కులాలని కలుపుతున్నా చంద్రశేఖర్ రెడ్డి, మీరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. నేను చిన్నప్పుడంతా నెల్లూరులో పెరిగిన వాడిని, రెడ్డి సామాజిక వర్గంలో నాకు చాలా సన్నిహితులు ఉన్నారు, చాలా స్నేహితులు ఉన్నారు. రెడ్డి అంటే రేడు అనే పదం, దాని వ్యుత్పత్తి. రేడు అంటే రాజు, రక్షించేవాడు. రెడ్డి అంటే రక్షించేవాడు నాకు, నీలాగా లూటి చేసేవాడు నాకు రెడ్డి. అందుకే నిన్ను చంద్రశేఖర్ అని పిలవడం నాకు ఇష్టం. నాకు ఆ రోజు అనిపించింది, ఎవరి చేత తిట్టించాడు అడిగాను, ఎవరు తిట్టారంటే పేరు లిస్ట్ ఇచ్చారు నాకు, వీళ్ళు వీళ్ళు అని. ఆ కొట్టిన వాళ్ళు కూడా మిగతా కులాల చేత కొట్టించాడు, కాపుల్ని కాపుల చేత కొట్టించాడు, అది గొప్పతనం చంద్రశేఖర్ రెడ్డిని మెచ్చుకోవాలి. కాపు మహిళల్ని కాపు రౌడీల చేత కొట్టించాడు. నాకు అనిపించింది ఇక్కడ ఈ సమాజంలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కడుంది? 2 కులాలు ఇక్కడ, అధికారాన్ని చలాయించేవాడు, దోపిడీకి గురయ్యేవాడు, పవర్ఫుల్ అండ్ పవర్లెస్ అంతే ఇంకేంది, 2 వేరే కులాలు లేవు ఇక్కడ. నాకు చాలా ఆవేదన వచ్చింది ఆ రోజున. నేను ఉండి నేను ఏమి చేయకుండా ఒకడు ఒక రౌడీగాడు ఇక్కడ కూర్చొని ఇలా తిడతా ఉంటే నాకేం చేయాలి అర్థం కాల. ఇప్పుడు నేనుంటున్న హోటల్లోనే కూర్చొని ఆ క్లబ్లో ఓన్లీ సంయమంతో మాట్లాడే, ఎందుకంటే నాకు గొడవలు పెట్టడం ఇష్టం ఉండదు సమాజం. అలా నేను మెత్తక మనిషిని కాదు. నేను ద్వారంపూడి చంద్రశేఖర్, నీకు కాకినాడ నడిపడ్డు నుంచే చెప్తున్నా, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఈ మాటలు చెప్పాడని చెప్పు, పూర్తి స్పీచ్ చెప్పేళ్ళి. ఇంకొకసారి కుల దూషణ చేశావా, రచ్చగొట్టావా? మర్యాదగా ఉండదు. అలాగే అతని వెంట చాలా మంది దళిత యువకులు ఉంటారు, అన్ని కులాలు చదువుతుంటారు, అతనికి అండగా ఉంటారని చెప్తా ఉంటే, ఈ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న దళిత యువతకి, కాపు యువతకి, అన్ని కులాల యువతకి చెప్తున్నాను,
ముఖ్యంగా దళిత యువతకే చెప్తా ఉన్నా.